అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్లో మన కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ప్రకారం మనం 21/8/2023 నాడు మన కాన్స్టిట్యున్సీ యొక్క ఓటర్ రోల్ని ఎలక్టర్ రోల్ని డ్రాఫ్ట్ పబ్లిష్ చేసుకున్నాం. డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత మనకి 19/8/2023 వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరించడానికి మనకు కాలపరిమితి ఉంది. అందులో భాగంగానే నా యొక్క ముఖ్య వినతి అందరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓటర్స్కి ఏంటంటే, మనకి ఎన్విఎస్పిలో కానీ ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కానీ మీ యొక్క ఓటు ఉన్నదా లేదా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాతనే చేసుకున్న తర్వాత బిఎల్ఓస్ దగ్గర కూడా మన యొక్క లిస్ట్ ఉంటుంది. అలాగే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ యొక్క లిస్ట్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి మీ యొక్క ఓటు మనకి ఓటర్ లిస్టులో ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తుంతో పాటు ఒకవేళ లేకున్నట్లయితే ఫామ్ 6 మీరు ఆన్లైన్లో ఎన్విఎస్పిలో ద్వారా అప్లై చేసుకోవాలి. లేని ఎడల మా యొక్క బిఎల్ఓకి ఇచ్చినా కూడా మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓటర్ లిస్టులో పేరుతో కానీ ఇంకేమైనా తండ్రి పేరు కానీ హౌస్ నెంబర్ కానీ ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే, ముఖ్యంగా మీరు ఫామ్ 8 కూడా పెట్టేసుకుంటే ఆ కరెక్షన్స్ కూడా రేపు వచ్చేమైనటువంటి డ్రాఫ్ట్ అయిన తర్వాత 19th రోజు వరకు పెట్టుకోవచ్చు. 19/8/2023 వరకు ఈ క్లెయిమ్స్ అని పెట్టుకోవచ్చు. దాని తర్వాత వచ్చే అక్టోబర్ 4 నాడు మనం ఏదైతే ఫైనల్ పబ్లికేషన్ చేసుకుంటున్నామో ఆ ఫైనల్ పబ్లికేషన్లో ఈ చేర్పులు మార్పులు అన్నీ కూడా ఫైనల్ పబ్లికేషన్తో వస్తాయి. సో దయచేసి ఓటర్లందరూ కూడా ఒక్కసారి మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అనేది ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ అలాగే ఎన్విఎస్పి ద్వారా కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే రేపటి రోజున ఎలక్షన్ రోజు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి వీలుంటుంది. అలాగే యంగ్ ఓటర్స్, ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యంగ్ ఓటర్స్, 18 and 19 ఇయర్స్ ఓటర్స్ అందరూ కూడా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు మనకి ఎలక్టర్ రోల్గా విధిగా ఫామ్ 6 సబ్మిట్ చేయాలి. అలాగే మీరు అది కూడా ఆన్లైన్లో చేసుకుంటే మీకు ఓటు అనేది కంపల్సరీగా మనకు ఎలక్టర్ రోల్లో వస్తుంది. కాబట్టి నేను కూడా కొన్ని కాలేజీలో కూడా తిరగడం జరిగింది. అక్కడ చూస్తే మనకి యంగ్ ఓటర్స్ వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. సో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈవీఎంతో ఎలా ఓటింగ్ చేయాలనో కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి యంగ్ ఓటర్స్ అందరూ కూడా అక్టోబర్ 1 నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండబోతున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మీరు ఫామ్ 6 సబ్మిట్ చేయండి. ఒకవేళ వీలు కాని పక్షంలో మా యొక్క బిఎల్ఓకి, ప్రతి విలేజ్లో బూత్ వైజ్ బిఎల్ఓస్ ఉంటారు, బిఎల్ఓస్కు కూడా ఫామ్ 6 ఇచ్చినట్లయితే మేమే ఆన్లైన్లో చేస్తాం. ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఓటు హక్కు కూడా కల్పించడం జరుగుతుంది. దాంతో భాగంగా ఇంకా ఓటర్స్ ఎవరైతే మనకి ఓటర్ ఐడి కార్డు ఎవరికైతే లేదో వాళ్ళు ఫామ్ 8 ఓటర్ ఐడి కార్డు కూడా అప్లై చేసుకున్నట్లయితే మీ ఇంటికే ఓటర్ కార్డు రిజిస్టర్ పోస్ట్లో రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ యంగ్ ఓటర్స్ అండ్ ఫామ్ 8 ఎవరైతే పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి మీకు ఆల్రెడీ ఎలక్టర్ ఓటర్ ఐడి కార్డు, ఎపిక్ కార్డు ఇంటికే వచ్చేస్తూ ఉంది. సో అందరూ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా నా యొక్క మనవి ఒకటే, డ్రాఫ్ట్ అనేది పబ్లిష్ అయిపోయింది. కాబట్టి రేపు 19/8/2023 వరకు మనకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరించడానికి టైం ఉంది. అలాగే అక్టోబర్ 4 నాడు మనకు ఈ డ్రాఫ్ట్ అయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ కాబోతూ ఉంది. కాబట్టి దానికంటే ముందే అందరూ ఓటరు జాబితాను చూసుకోవాలి. లేని వాళ్ళు ఫామ్ 6 అప్లై చేసుకోండి. ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే కూడా ఫామ్ 8 అప్లై చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. థ్యాంక్ యూ. యా, ఎలక్షన్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 1950. అలాగే ఓటు మనకి వెరిఫై చేసుకోవడానికి ఎన్విఎస్పి అనేది ఒకటి ఆన్లైన్ పోర్టల్ ఉంది. దాంతోపాటు ఓటర్ హెల్ప్ లైన్ కూడా ఉంది. సో దాంట్లో ఓటరుగా ఉన్నారా లేరా చెక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా తప్పులు ఉన్నట్టే కూడా మీరు ఫామ్ 8 కూడా పెట్టుకోవచ్చు.